టీడీపీ నేత మాజీ ఎంపీ సబ్బంహరి కన్నుమూశారు. ఆయన కొద్ది రోజులుగా కరోనాతో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. మొదట ఇంటి వద్దనే ఐసోలేషన్లో ఉన్నారు. తర్వాత పరిస్థితి విషమించడంతో ఆయన విశాఖలో ఓ హాస్పిటల్లో చేరారు. అయితే ఆయన త్వరలోనే కోలుకుంటారని అందరూ భావించారు. అనుకోని విధంగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పాటు ఆయన ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో ఆయన కోలుకోలేకపోయారు. వైద్యులు ఎంత శ్రమించినా ఆయన్ను కాపాడలేకపోయారు. ఆయన స్వగ్రామం తగరపు వలస వద్ద చిట్టి వలస. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన విశాఖ మేయర్గా కూడా పనిచేశారు. 2009లో అనకాపల్లి నుంచి లోక్సభకు ఎన్నికైన తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీలో జగన్తో పాటు ఓదార్పు యాత్రలో కూడా కొనసాగారు. తర్వాతి రాజకీయ పరిస్థితులు ఆయన్ని రాజకీయాలకు దూరం చేశాయి. తర్వాత ఆయన టీడీపీలో చేరారు. ఆయన చనిపోయిన విషయం తెలిసిన వెంటనే పలువురు టీడీపీ నేతలు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైసీపీ నాయకులు సీఎం జగన్ సంతాపం తెలియజేశారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.